ఎక్కడ నుంచి వస్తున్నా? నంబూరు నుంచి. కృష్ణ గారి యాక్టింగ్ చూసావు, మరి వాళ్ళ అబ్బాయి యాక్టింగ్ కూడా ఎలా అనిపిస్తుంది నీకు? కృష్ణ గారిది బాగానే ఉంటుంది, అబ్బాయి గారిది బాగానే ఉంది. కృష్ణ గారి యాక్టింగ్ బాగానే ఉండాడండి. మళ్ళీ బాగానే ఉండదు కదా, మొగోడని చెప్పాలా? మొగోడని చెప్పువాడా? చెప్పు చెప్తాడు మొగడే కృష్ణ గారి. గుంటూరు గారం, గుంటూరు గారం ఎలా ఉంటుంది? నువ్వు అడుగుతున్నా బ్రో, నువ్వు అడిగి చెప్పు, నువ్వే చెప్పు ఎలా ఉంటది. ఒకరి చెప్పు, అడిగి చెప్పు, ఎలా ఉండబోతుంది? మళ్ళీ రికార్డు తిరిగి రాయాలా? పాన్ ఇండియా లెవెల్ అంటారా? పాన్ ఇండియా లెవెల్ వద్దులే గానీ, పాన్ ఇండియా హీరోల కంటే ఎక్కువ పాన్ ఇండియా అన్నావు చూడు. పాన్ ఇండియా హీరోలు సినిమాలు ఎక్కువ లాంగ్వేజ్ లో తీస్తారు, కానీ మహేష్ ఒక లాంగ్వేజ్ ఇస్తే పాన్ ఇండియా హీరో అవుతాడు. అర్థమైందా? సొసైటీకి ఏమైనా మెసేజ్ ఉంటుందా మూవీలో? నువ్వు నాలుగు సినిమాలు ఈ వరుస తీసుకుందాం, భర్త నే నేను, సర్కార్ వాడు పాట, సర్లేరు నీకెవరు, ఇంకోటి ఏంది మా మహర్షి, రైతు గురించి మహర్షి, భర్త నేను సీఎం, సర్కార్ వారి పాట, ఒక బ్యాంకుల గురించి, ఇలా లెక్క వేసుకుని పోతే మెసేజ్ మహేష్ బాబు తర్వాత ఎవడైనా ఇచ్చేది. అర్థమైందా? మహేష్ బాబు తర్వాతే మెసేజ్ ఇవ్వాలంటే మొగోడు ఇండస్ట్రీలో, తెలుగులో. గుంటూరు కారం, గుంటూరు ఎలా ఫీల్ అవుతున్నావు? గుంటూరు కారం కాదు, యాజ్ గుంటూరు కాదు, హీరోనే గుంటూరు, బుర్రిపాలెమోడు కాబట్టి గుంటూరు కాబట్టి. అర్థమైందా నీకు? గుంటూరు అంటే గుంటూరు మామూలు విషయం కాదు కదా, బుర్రిపాలెం బుల్లోడు ఆయన. ఓల్డ్ గా కనిపిస్తున్నారు అనేసి. ఓల్డా? ఎవడైనా బ్రో చెట్టుకేసుకొని చెప్పుకుందాం, ప్రభాసు ఈ ఎవడైనా ఉన్నారు కదా అనుకున్న ఆరకులోకి వద్దాం. మహేష్ బాబు ముసలోళ్ళలో కనబడుతున్నాడు నేను చెప్పిన ఉంటే పే కోసుకోవడం రెడీ మేము, పే కోసుకోవడం రెడీ మేము. మహేష్ బాబు ముసలోళ్ళ కనబడ్డాడని ఎవడని చెప్తే పే కోసుకోవడం రెడీ మేము. ఏంటి బ్రో అంత ఇష్టమేంటి మహేష్ బాబు గారు అంటే? పుట్టుకతోనే ఫ్యామిలీ, ఫ్యామిలీతో ఇష్టపడ్డాడు వచ్చిన కృష్ణ గారి కాడి నుంచి ఇప్పటిదాకా ఇదే. ఫైనల్ గా మరి రిలీజ్ డేట్ రోజు ఎలా ఉండబోతుంది అంటారు మూవీ రిలీజ్ రోజు? నా సెంటర్ కి వచ్చి మాట్లాడు, గుంటూరు నా సెంటర్ కి వచ్చి రిలీజ్ రోజు మాట్లాడు. శివరాత్రి, శివరాత్రి జరిగింది ఆ రోజు. శివరాత్రి కూడా ఒక లెక్కలో ఉండదేమో, దేవుళ్ళు కూడా పనికిరారు మా దేవుడు ముందు. లెక్కలో దించుతాం. ఒక డైలాగ్ చెప్పగలరా మా కోసం? డైలాగ్ అన్న డైలాగ్ మేము చెప్పేంత పెద్ద మొగాళ్ళం కాదు. ఏజెంట్ తాత, ఏజెంట్ తాత ఎవరి చెప్పం, కుర్చీ మీద పెట్టి బూతులు మేము మాట్లాడడం. అన్నయ్య కోసం మేము మాట్లాడడం బూతులు. అర్థమైందా? కుర్చీలు మడత పెట్టద్దు, ఏం వద్దులే, గానీ అన్నయ్య పద్ధతే మేము ఫాలో అవుతాం. మేము బూతులు మాట్లాడడం, బూతులు మాట్లాడేమో. ఎవడైనా మడత పెట్టి ఏమన్నా చూసుకుంటే ఎదురు మేము మడత పెడతాం.